లాక్డౌన్ మెచ్చిన వారు కొందరు, లాక్డౌన్ అంటే నచ్చని వారు, గిట్టని వారు మరికొందరు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. లాక్డౌన్ పేరుతో బయటికి వస్తున్న ప్రజలు ఎటువంటి డ్రామాలు ప్లే చేస్తున్నారు, రియాలిటీ ఒకసారి చెక్ చేస్తే కనుక నిజంగానే చాలా డ్రామాలు ప్లే చేస్తున్నారు. ఎందుకంటే పీడీటీవీ ఒకసారి పబ్లిక్ బయట ఎంతవరకు వస్తున్నారు, ఏంటి పోలీసులు ఎటువంటి కష్టాలు వాళ్ళని రాకుండా చేయడానికి ఎలాంటి కష్టాలు పడుతున్నారు, నిబంధనలు ఎలాగ అమలు చేస్తున్నారు, ఉల్లంఘిస్తున్న వారి మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రిపోర్ట్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పని పాట లేకుండా చిన్న చిన్న ఇష్యూ, అంటే అసలు ఏం సరైన కారణం ఉండదన్నమాట, ఏదో పనికి మాలిన సమాధానాలు. ఒకళ్ళు నిన్న బండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చిందంటే, ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే బాగుంటుంది, బాగా డ్రైవింగ్ వచ్చేస్తుంది అంటే. అంటే ఇప్పుడు లాక్డౌన్ పెట్టింది డ్రైవింగ్ రాని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి డ్రైవింగ్లు నేర్చుకోవడానిక. ఒక మొన్న ఒక మహానుభావుడు చెప్తున్నాడు, మాస్కులు గవర్నమెంట్ ఇవ్వాలి, పని లేక ఓట్లేసావా, మాస్క్ ఎందుకు పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చావంటే, ఫస్ట్ రోడ్డు మీదకి రావడమే తప్పు, మళ్ళీ మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే మేమెందుకు పెట్టుకుంటామండి, గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు విజయవాడలో. ఇలాంటి ఓకే, అంటే వీళ్ళందరూ ఒక రకంగా హానెస్ట్గా నిజాలు చెప్తున్నారని అనుకోవాలో, బండి డ్రైవింగ్ కోసం రోడ్డు మీదకి వచ్చారని. మొన్న ఒకళ్ళైతే అరుసుల కోసం వచ్చాడంటే, వాళ్ళ ఆవిడ మా భార్య అరుసులు తెమ్మంది, అది ఇక్కడైతే చాలా బాగుంటాయని చెప్పి అంత దూరం నుంచి వచ్చాను, అసలు ఈ టైంలో ఏదో గడ్డి తిని బతకండిరా బాబు అంటే అరిసెలు కావాలి లేదంటే పూతరేకులు కావాలి అని చెప్పి బయటికి రావడం. సో ఇటువంటి నేపథ్యంలోనే ఒక వీడియో హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో, మీరు ఆల్రెడీ చూస్తున్నారు పక్కన. ఈ వీడియోలో చూస్తే ఒక్కొక్కరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పోలీసులు ఏమీ అనకుండా వింత వింత నాటకాలు ప్రదర్శించడం, వింత వింత నటనలు, వాళ్లలో ఉన్న నటనలు బయటికి తీసుకొస్తున్నారు చూడొచ్చు. అవి చాలా ఆశ్చర్యకరంగా బ్లైండ్ క్యారెక్టర్, హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్, ఇలా రకరకాల నటించేస్తున్నారు అప్పటికప్పుడు. అంటే ఇవి సాధారణంగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కువ బెగ్గర్స్ ఇటువంటి వేషాలు వేస్తూ ఉంటారు డబ్బుల కోసం, అలా కనిపిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి. ఇప్పుడు ఇలా కనిపిస్తే పోలీసులు ఏం చేయరు కదా, లాఠీ ఎత్తి కొట్టరు కదా, అయ్యో పాపం అని జాలి చూపించి వదిలేస్తారేమో అని. నిజంగా సరైన కారణం ఉంటే ఇటువంటి వేషాలు వేయాల్సిన అవసరం లేదు. మెడికల్ కోసం అంటే ఎమర్జెన్సీ అత్యవసరాలు, నిత్యావసరాలు అంటే కూరగాయల కోసమో లేదంటే ఫుడ్ కోసమో, బియ్యం కోసమో, రేషన్ కోసమో ఇటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తున్నా అని చెప్తే వాళ్ళు కూడా ఏమన్నారు, దానికి సంబంధించి ఒక టైం ఉంది, ఆ టైంలో బయటికి వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళనిస్తారు, ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది వెళ్ళమని. అలా కాకుండా అనవసరంగా సరైన ఎటువంటి కారణం లేకుండా అనవసర టైంలో బయటకు వచ్చి ఇటువంటి వేషాలు వేస్తున్నారు, అదే నిదర్శనంగా ఒక వీడియో, ఇది కామెడీ కోసం చేసిన వీడియోలాగా ఉంది, నిజంగా ఇట్లా చేస్తున్నారా లేదని తెలియదు. కానీ కాకపోతే ఈ వీడియో వల్ల ఒక మెసేజ్ ఏంటి అంటే, ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పోలీసులకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా వాళ్ళు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కాదు, ఎందుకంటే నిజంగా మానవత్వం ఉన్నవాళ్ళు, నిజమైన హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే అలా బయటకు రారు ఈ టైంలో, అలాగ వాళ్ళు బయటకు పంపించరు కూడా. ఒకవేళ ఏమైనా నిజంగా వాళ్ళు వాళ్ళ దగ్గర సంబంధిత ఆధారాలు ఉంటాయి, ప్రూఫ్లు ఉంటాయి, అవి పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తారు అంతే తప్ప, ఈ వీడియోలో చూస్తున్నట్టు నడిచి నడిచి వచ్చేవాళ్ళు పోలీసులు చూడగానే టక్మన్ కిందకి పడిపోయి వాళ్ళకి ఏదో కాళ్ళు లేనట్టు యాక్షన్ చేయడం, వాళ్ళు ఏదో కళ్ళు లేనట్టు యాక్షన్ చేయడం, ఇవన్నీ కూడా నటన అన్నమాట. ఇది ఒక రకంగా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఎవరో వీడియో చేసి ఉండొచ్చు మేబీ, ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్రమత్తం అవ్వండి అని కూడా ఈ వీడియో ద్వారా ఒక మంచి మెసేజ్ అయితే అందుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.